హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ ఓపెన్కు రంగం అయితే సిద్ధమైంది ఈ రీఓపెన్ ఓన్లీ టెన్త్ క్లాస్ వాళ్ళకి మాత్రమే చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటే వీళ్ళకి మే పదిహేడు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళకి ప్రత్యక్ష బోధనా తరగతులు ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో టెన్త్ క్లాస్ వారికి మాత్రమే స్కూల్స్ అయితే రీఓపెన్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్కారు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది అయితే ఈ స్కూల్ రీఓపెనింగ్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఏప్రిల్ ఎనిమిది నుంచి రీఓపెన్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఆల్రెడీ ప్రతిపాదన అయితే సీఎం కేసీఆర్ గారికి పంపించడం జరిగింది రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన అయితే రాబోతుంది ఏప్రిల్ ఎనిమిదిన రీఓపెన్ టెన్త్ క్లాస్ వాళ్ళకి మాత్రమే రీఓపెన్ చేస్తారు ఇక వన్ టు టెన్త్ ఇంటర్ తెలంగాణకు సంబంధించిన ప్రజెంట్ అందరి స్టూడెంట్స్లో మైండ్లో మెలుతున్న ప్రశ్నలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ ఇక వీళ్ళు టెన్త్ క్లాస్ ఇంటర్ వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి ఇంకా వన్ మంత్ టైం ఉంది ఈ వన్ మంత్లో ఏం చదివి ఎలా రాయాలో అర్థం కావట్లేదు చెప్పి చాలామంది స్టూడెంట్లు అయితే వాపోతున్నారు సో టెన్త్ క్లాస్ ఇంటర్లో విద్యార్థులకు అయోమయంలో అయితే పడ్డారు అయితే దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అయితే ఒకనాక స్టేట్లో వీళ్ళకి అందరికీ పరీక్షలు అయితే రద్దు చేసేసి వాళ్ళకి అందరికీ కూడా ఆల్పాస్ విధానం అయితే పెట్టారు ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ పరీక్షల గండం దాటేద్దలా అని చెప్పి మెయిన్ టైటిల్తో ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది ఈ వీడియో క్లిప్ లెంత్ అయితే ఎక్కువగా ఉంది కాబట్టి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని మిగిలిన మిగిలినంత వదిలేద్దాం ఇక్కడ మనకి మెయిన్గా చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇంటర్ ప్ర పరీక్షలు అయితే ప్రాక్టికల్ పరీక్షలు అయితే వాయిదా పడడం జరిగింది యాక్చువల్గా ఈ ఇంటర్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ రద్దు చేస్తారు అని చెప్పి చాలామంది భావించారు ఆల్రెడీ రద్దు చేస్తున్నట్లుగా ప్రతిపాదనకు ఇంటర్ బోర్డు ప్రకటించింది అని చెప్పి ఆల్రెడీ చాలా న్యూస్ పేపర్స్లో అయితే ఆర్టికల్ అయితే వచ్చాయి అయితే కాకపోతే అనూహ్యంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు అయితే వాయిదా వేసారు మే ఇరవై తొమ్మిది నుంచి ఈ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు అయితే ప్రారంభం ప్రారంభంగాపోతున్నాయండి ఇక మనం ఈ నెల ఏడు నుంచి ఇరవై వరకు జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలని మే ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభించడం జరుగుతుందండి ఇంటర్ తీరి పరీక్షలు అయిపోయాక అంటే రాత పరీక్షలు అయిపోయాక ప్రాక్టికల్ పరీక్షలు పెడతారు సో అయితే ఇక్కడ చాలామంది అయితే ఇంటర్ ప్రాక్టికల్స్ రద్దు చేస్తారు అని చాలామంది అయితే ఊహించాం అయితే అనూహ్యంగా ఇంటర్ ప్రాక్టికల్స్ రద్దు చేయకుండా జస్ట్ పోస్ట్ పోన్ అయితే చేశారు ఇక సిలబస్ తగ్గించే అవకాశాలు కూడా లేవు ప్రజెంట్ ఏ సిలబస్ రన్ అవుతుందో సేమ్ సిలబస్ మీద ఎగ్జామ్స్ పెట్టే అవకాశం అయితే ఉంది మే నెలలో వార్షిక పరిశ్రమ దృష్టిలో ఉంచుకుని ఇక్కడ డెబ్బై శాతం సిలబస్తో యాభై శాతం చాయిస్ ఉండేలా ప్రశ్న పత్రాలు రూపొందించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది ఫలితంగా ఇక్కడ సిలబస్ తగ్గించే ప్రసక్తే లేదని అధికార వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి సో ఇక్కడ డెబ్బై శాతం సిలబస్తో యాభై శాతం చాయిస్ ఇచ్చి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఇంకా అంతకన్నా మించి సిలబస్ తగ్గించే అవకాశాలు అయితే ఎక్కువగా లేవు ఇంటర్ విద్యార్థులకు మార్గం ఏది అని చెప్పి ఇక్కడ మెయిన్ టైటిల్తో అయోమయలతో ఒక విద్యార్థుల యొక్క ఇక్కడ మైండ్ సెట్ని అక్కడ ప్రచురించడం జరిగింది ఆన్లైన్ తరగతులతో ఇంటర్ పరీక్షలు జరిపిన మెరిట్ విద్యార్థులకు ఇబ్బంది ఉండదని సగటు విద్యార్థులపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు ప్రత్యక్ష తరగతులకు మళ్ళీ విద్యా సంస్థలు తెరవకుండానే తెరవకుండా మే ఒకటి నుంచి వార్షిక పరీక్షలు మే ఒకటి నుంచి వార్షిక పరీక్షలు జరపడం ఎక్కువ మందిని కలవడం అయితే పెడుతుంది ఇంటర్ ప్రధాన సబ్జెక్టు మార్కులకు ఎంసెట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది అంటే పరీక్షలు తప్పనిసరి వార్షిక పరీక్షలు తర్వాత ప్రాక్టికల్స్ నడిపిస్తామని అక్కడ తాజాగా ఇంటర్ బోర్డు అయితే ప్రకటించినందున ప్రజెంట్ అక్కడ చూసుకున్నట్లయితే మే ఒకటో తేదీ నుంచి రాత పరీక్షలు జరుగుతాయని భావించాలి ఇక ఏ మే ఇరవై తొమ్మిది నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఇక్కడ కూడా టీకాలు చేయాలి తరగతులు నడపాలి అని చెప్పి ఇక్కడ జరపాలి అని చెప్పి ఇక్కడ ఎన్సీఆర్టీ డైరెక్ట్ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టేట్మెంట్లు అయితే జారీ చేయడం జరిగింది అండి అయితే ఇక్కడ ఒకనొక స్టేట్లో మొత్తం వన్ టు ఎయిత్ క్లాస్ వరకు కూడా ఎగ్జామ్స్ని రద్దు చేసి వాళ్ళకు ఆల్ పాస్ అయితే చేశారు మహారాష్ట్రలో ఈ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులను పరీక్షలు రాయకుండానే పై తరగతులు పం పంపించాలని నిర్ణయించింది అంటే వన్ టు ఎయిత్ క్లాసెస్ అందరూ కూడా ఆల్ పాసింది మహారాష్ట్ర ప్రభుత్వంలో మహారాష్ట్రలో అయితే ఆ మేరకు విద్యాశాఖ మంత్రి వర్ష ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది అదేవిధంగా నైన్త్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతి స్టూడెంట్ అంశంలోనూ త్వరలోనూ ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు కాగా మహారాష్ట్రలో రోజుకి ఫార్టీ ఫైవ్ థౌజండ్కి పైగా ఈ వైరస్ కేసులు అయితే వస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరిన్ని లీటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత త్వరగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్టే